ఈ తిక్కల ఫ్యామిలీలో సగం మంది నా ఫ్రెండ్సే చాలా కాలం నుంచి. సో శివ రవి రైటర్స్ అందరూ లిరిక్సిస్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన కమరాన్ బాయ్ కానీ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ చూసినప్పటి నుంచి అసలు టైటిల్ ఎలా పెట్టగలిగారు అనిపించింది. దీని వెనకాల ఎవరున్న ఉంటారో అని ఎతికి క్యాచీ టైటిల్స్ వస్తూ ఉంటే అలా అనిపించింది. అండ్ ఈ సినిమా అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఎవరైనా యాక్టర్ రిస్క్ చేసి ఉంటారు, ప్రొడ్యూస్ చేసి ఉంటారు, కానీ ఇన్ని సినిమాల తర్వాత తను యాక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేయగలిగాడంటే ఈ కథను ఎంత నమ్మాడు అనిపించింది. సో చాలామంది చెప్పినట్టు జస్ట్ ఒక ఫిల్మ్ అంటే అంత మంచి, అంటే నాకు పరిచయం లేనప్పుడు కోవిడ్ టైమ్స్లో నా నంబర్ తీసుకొని నన్ను విష్ చేసి ఆరో. అండ్ ఈ సినిమా చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అందరికీ ఈ సినిమా మంచి పేరు తేవాలి, బాగా డబ్బులు తేవాలి. వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఉంటే వాళ్ళ ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆయన మాటల్లో కూడా ఎక్స్ప్రెస్ చేశాడు అంటే మా తమ్ముడి ఆశ ఆశయం అని. సో వాళ్ళ మొహాలు చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అండ్ మేడం నేను మీ ఫ్యాన్, కొన్ని క్యారెక్టర్స్లో మీరు తప్ప ఇంకెవరు చేయలేరేమో అన్నంత బాగా, అంటే ఒక గడుస్తానం కానీ ఒక అలక కానీ లైక్ నేను గెస్ట్ ఏంది ఇక్కడికి అనుకున్నాను మీరున్నప్పుడు. సో అండ్ సార్ మీ సినిమాలో ఒక స్ట్రెస్ బస్టర్, మీరు ఎప్పుడైతే ఈ క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశారో నీది నాది ఓకే కదా అప్పటి నుంచి చూస్తున్నాను అంతే కన్విన్సింగ్గా, మీరు డైరెక్ట్ చేసినప్పుడు ఎంత కన్విన్సింగ్గా నవ్విస్తూ ఉన్నారో. యాక్టర్ కూడా అంటే ఒక నిస్సహాయుడు, ఒక మిడిల్ క్లాస్, ఒక ఫాదర్ ఎలా ఉంటాడు అంటే మీరు. సో అందరు ఫ్రెండ్స్ ఉన్నారు శివ అందరు కూడా. సో ఈ సినిమా అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటూ జూన్ 30th మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో నారాయణ అండ్ కో సినిమా వస్తుంది. ఆదరించండి, ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు వీళ్ళు.